అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలాంటి గృహవైద్యం అనుసరించాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఒక వ్యక్తి ఉన్నటువంటి బరువు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ అని ఒబెసిటీ అని మార్బిడ్ ఒబెసిటీ అని ఇలా రకరకాల పద్ధతిలో చెప్తూ ఉంటారు మరి వెయిట్ లాస్ అయ్యేందుకు ఆహారము విహారము ఔషధము ఈ మూడు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి ఆహారపరంగా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే సమతులమైనటువంటి క్యాలరీలు తక్కువగా ఉన్నటువంటి పోషక విలువలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి ఇది చాలా చాలా ముఖ్యం అదేవిధంగా విహారపరం అంటే విహారం అంటే ఎక్సర్సైజెస్ ఈ ఎక్సర్సైజెస్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అని ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ అని రెండు రకాలుగా ఉంటాయి మరి రెండు విధాల ఎక్సర్సైజులు ఈ యొక్క వెయిట్ లాస్కు ఉపయోగపడుతున్నప్పటికీ ఏరోబిక్ ఎక్సర్సైజులు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది వాకింగు జాగింగు రన్నింగ్ స్కిప్పింగు స్విమ్మింగ్ ఇలాంటివన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కిందకే వస్తాయి మరి ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే చాలా వరకు సర్ సర్వసాధారణంగా జిమ్లో చేసేటువంటి ఎక్సర్సైజెస్ అంటే థ్రోయింగ్ పుషింగు పుల్లింగప్పు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఎనరోబిక్ ఎక్స్ ఎక్సర్సైజ్ కిందకి వస్తాయి మరి వీటిల్లో వీలైతే నేను చెప్పినట్లు ఏరోబిక్ ఎక్సర్సైజెస్ మంచిది వీలు కానటువంటి వాళ్ళు ఎనరోబిక్ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళు ఫాలో కావచ్చు మరి మూడవది ఔషధం ఈ ఔషధం ఎలా ఉండాలంటే అందరికీ అందుబాటులో ఉండాలి లభ్యమయ్యేదిగా ఉండాలి దుష్పరిణామాలు కలగనివ్వకుండా ఉండాలి అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కలగనీయకుండా ఉండాలి క్షేమదాయకంగా ఉండాలి చౌకగా దొరకాలి ఈ పద్ధతిలో మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో కోట్ లక్షలాది కోట్లాది ఔషధాలు మనకు తటస్థపడతాయి వాటిల్లో ఒక అనుభవపూర్వకమైనటువంటి ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటి ఒక ఔషధ యోగాన్ని ఆ వెయిట్ లాస్ అనేటువంటి సమస్యకి వెయిట్ లాస్ అయ్యేందుకు మనం తెలుసుకుంటున్నాం అంటే ఎంతోమంది వాడి చక్కటి అనుభవాన్ని పొంది మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఔషధాన్ని ఈ వెయిట్ తగ్గేందుకు మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మొట్టమొదటిది త్రిఫలాలు చూసారు కదా అంటే కరకాయలు తానికాయలు ఉసిరికాయలు ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణాన్ని త్రిఫల చూర్ణం అంటారనమాట త్రి అంటే మూడు ఫలాలు అంటే ఆ యొక్క పెచ్చులు ఈ యొక్క మూడు పదార్థాలు పెచ్చుల యొక్క చూర్ణాలను కలిపి తయారు చేసినటువంటి చూర్ణాన్ని త్రిఫల చూర్ణం అంటారన్నమాట ఈ త్రిఫల చూర్ణం ఉంటుంది ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణం కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మీరు ప్రయత్నించి ప్రామాణిక కంపెనీ వాళ్ళు నాణ్యతను పాటించేటువంటి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణం తెచ్చుకుని వాడుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది రెండవది త్రికటు చూర్ణం త్రికటు అంటే మూడు కార పదార్థాలు కలిపి తయారు చేసుకునేటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రికటు చూర్ణం అంటారన్నమాట అంటే శొంఠి చూస్తున్నారు కదా పిప్పళ్ళు మిరియాలు ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకునేటువంటి చూర్ణాన్ని త్రికటు చూం అంటారనమాట ఈ త్రికట్టు చూర్ణం ఇలాగుంటుందన్నమాట అదేవిధంగా మూడవ పదార్థంగా బాగా నిదానంగా చూడండి రాసుకోండి పద్ధతి ప్రకారం తయారు చేసుకోండి వాయు విడంగాలు ఇవన్నీ కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొటలో దొరుకుతాయి వాయు విడంగాలు ఈ వాయు విడంగాల్లో కూడా బరువును తగ్గించేటువంటి కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలున్నట్టు పరిశోధనలో కూడా నిరూపితం అయింది వాయు విడంగాలు ఆ వాయు విడంగాల యొక్క చూర్ణము ఇలా ఉంటుందన్నమాట ఈ చూర్ణం చేసుకోవడం కూడా చాలా సులువు ఆ వాయు విడంగాలని మిక్సీలో వేసి చూర్ణం చేసుకుంటే చాలా సులువుగా ఈ చూర్ణం తయారవుతుంది చిట్ట చివరగా శుద్ధి చేసినటువంటి గుగ్గిలం పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది శుద్ధి చేసినటువంటి గుగ్గిలం పొడి చూస్తున్నారు కదా ఈ పదార్థాలు అన్నీ సేకరించుకున్న తర్వాత ఔషధాన్ని తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలంటే ఒక ఇంచుమించు ఒక నెలకు సరిపడా ఔషధాన్ని మీకు చెప్తాను మీరు ఆ నెల వాడుకొని తర్వాత మళ్ళీ తాజాగా తయారు చేసుకొని మళ్ళీ వాడుతూ ఉండండి ఇలా క్రమం తప్పకుండా తాజాగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా స్పీడ్గా వస్తాయన్నమాట త్రిఫల చూర్ణాన్ని ఒక అరవై గ్రాములు తీసుకోండి త్రిఫల చూర్ణాన్ని ఒక అరవై గ్రాములు తీసుకోవాలి ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది అనమాట అట్లే త్రికట్ చూర్ణాన్ని కూడా ఒక అరవై గ్రాములు తీసుకోండి త్రిఫల చూర్ణం అరవై గ్రాములు త్రికట్ చూర్ణం అరవై గ్రాములు వాయు విడంగాల చూర్ణము ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి వాయు విడంగాల చూర్ణము ఇరవై గ్రాములు చిట్ట చివరగా శుద్ధి చేసినటువంటి గుగ్గుల యొక్క చూర్ణాన్ని కూడా ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి ఇంతకు ముందే చెప్పాను కదా ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే నేను కలపడం జరుగుతుందని మీరు మాత్రం త్రిఫల చూర్ణం అరవై గ్రాములు త్రికట్టు చూర్ణం అరవై గ్రాములు అట్లే వాయు విడంగాల చూర్ణం ఇరవై గ్రాములు చిట్ట చివరగా గుగ్గిలం అంటే శుద్ధి చేసినటువంటి గుగ్గిలం యొక్క చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఔషధము ఇంచుమించు ఒక్క నెలకి సరిపోతుందనమాట ఒక నెలకు సరిపడా ఔషధాన్ని మనం తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట ఔషధం చూడండి ఒక్క నిమిషంలోపే శరీరంలో సంచితమైనటువంటి అధిక కొవ్వును కరిగించేటువంటి దివ్యమైనటువంటి అమృత తొల్యమైనటువంటి ఔషధం అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలా సేవించాలంటే ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత రెండు వందల మిల్లీలీటర్ల తాజా మజ్జిగ తీసుకోండి ఇది చాలా చాలా ముఖ్యం మజ్జిగ తాజాగా ఉండాలి తీపు ఉండాలి పులుపు మజ్జిగ పనికిరాదు చిక్కటి మజ్జిగ పనికిరాదు తాజా మజ్జిగ రెండు వందల మిల్లీలీటర్ల మజ్జిగ ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఒక అర టీ స్పూన్ అంటే ఇంచుమించు రెండున్నర గ్రామ్ ఈ యొక్క చూర్ణాన్ని ఇందులో కలిపేసేయాలి రెండున్నర గ్రామ్ ఇంచుమించు రెండున్నర గ్రాము చూర్ణాన్ని రెండు వందల మిల్లీలీటర్ల తాజా మజ్జిగలో ఈ విధంగా కలిపేసేయాలి చూడండి ఈ మజ్జిగ వల్ల ఔషధం మరింత స్పీడ్గా గుణవంతరంగా చాలా ఫాస్ట్గా పనిచేసేందుకు మార్గం సుగమం అవుతుందన్నమాట చూడండి ఒక్క అర నిమిషం లేదా ఒక్క నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధము పానీయము ఈ యొక్క వెయిట్ లాస్ సమస్యకి తయారైపోతుంది ఔషధం విడైపోయింది మజ్జిగ ఔషధయుక్త మజ్జిగ ఈ విధంగా మజ్జిగలో ఈ యొక్క చూర్ణాన్ని రెండున్నర గ్రామ్ లేదా అర టీ స్పూన్ వరకు వేసేసి బాగా కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి రాత్రి ఆహారం తర్వాత కూడా అర స్పూను అర టీ స్పూను ఈ యొక్క చూర్ణాన్ని రెండు వందల మిల్లీలీటర్ల తాజా పల్చటి మజ్జిగలు కలిపి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శరీరంలో అధికంగా సంచితమైనటువంటి క్రవ్వు క్రమక్రమ క్రమంగా కరగడం మొదలై కొన్నాళ్ళు పా వాడేసరికి సమస్తమైనటువంటి ఈ యొక్క ఎక్స్ట్రా కొవ్వు ఏదైతే మన శరీరంలో సంచితమైందో ఆ కొవ్వంతా కరిగేసి మనిషి నాజుకు సంతరించుకుంటాడు సంతరించుకుంటాడనమాట మరి ముందే చెప్పినట్లు ఆహార నియమాలు పాటిస్తూ చక్కటి వ్యాయామాలు అంటే వారంలో ఐదు రోజుల పాటు నేను చెప్పినటువంటి పద్ధతిలో వ్యాయామాలు పాటిస్తూ ఈ యొక్క క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం ఈ యొక్క వెయిట్ తగ్గేందుకు ఉపయుక్తకరంగా ఉంటుందన్నమాట చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని చాలా చౌకైనటువంటి ధరకు దొరికేటువంటి ఔషధాన్ని అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నటువంటి ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి దుష్పరిణామాలు కలగనేటువంటి ఔషధాన్ని ప్రకృతి మాత ఈ యొక్క సమస్య తగ్గేందుకు మనకు ప్రసాదించిందో చూశారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల